అవడానికి తమిళ హీరో అయినా అన్ని భాషల వారిని ఆకట్టుకున్నారు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడై మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఐశ్వర్యతో తన పద్దెనిమిదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికినట్టు ఇటీవల పేర్కొన్నారు అయితే భార్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీవితాన్ని గడిపిన ఇంట్లో ఉండదలుచుకోలేదో ఏమో ప్రస్తుతానికి ధనుష్ హోటల్లోనే ఉంటున్నాడు ఈ క్రమంలోనే ధనుష్ చెన్నైలోని ఒక విలాసవంతమైన ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి అతని ఇంటికోసం ఏకగా మూడు కోట్లు ఖర్చు చేయబోతున్నారట ఇదే నిజమైతే మూడు వందల కోట్ల రూపాయలు ఇల్లు సొంతం చేసుకున్న ఏకైక హీరోగా ధనుష్ రికార్డు సృష్టించడం ఖాయం కాగా ధనుష్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి యాభై కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు తెలుగులో శేఖర్ కమల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూ వెంకీ అట్టూరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తూ రెండు సినిమాలకి వంద కోట్లు తీసుకుంటున్నారు అదే నిజమైతే తన డ్రీమ్ హౌస్ కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పులేదు మరి ఎన్ని హంగులు ఆర్భాటాలు ఆధునిక సౌకర్యాలున్నా ఆలి లేకపోతే ఆ ఇంటికి కల ఉండదు ఆ విషయం మాత్రం ధనుష్కి తెలియకపోదు భార్య భర్తలు ఇరువురి మధ్య పొరపచ్చాలు పోయి ఇల్లు పూర్తయినాటికి కలుస్తారేమో అదే ఆశతో ఉండి ఉంటారు అటు ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఇటు ధనుష్ కుటుంబ సభ్యులు ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు అటు ధనుష్ తండ్రి కూడా స్వయంగా చెప్పారు వాళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి కానీ వాళ్ళు శాశ్వతంగా అయితే విడిపోలేదని నా అభిప్రాయం త్వరలో వాళ్ళు కలిసే అవకాశం కూడా ఉండొచ్చు అంటూ ఆయన చెప్పడంతో నిజంగా ధనుష్ ఐశ్వర్య మళ్లీ కలుస్తారేమో అనిపిస్తోంది అసలు చిన్నవాటికే విడిపోవాలి విడాకులు తీసుకోవాలి అన్న వరకు వెళ్ళిపోతారా పబ్లిక్గా అనౌన్స్ చేయడం అంటే నిజంగా పరువు పోయినంత పని అవుతుంది కదా మరైతే దీని పట్ల నిజంగానే వాళ్ళు మళ్ళీ కలిసే ఛాన్స్ ఉందా మూడు కోట్ల రూపాయల ఇల్లు కడుతున్నాడంటే బాగానే సంపాదించుంటాడు మరైతే ఇప్పుడు భార్యని వదిలేసిన తర్వాత ఇంత భారీ ఖర్చుతో ఇల్లు కట్టడం అవసరమా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు